యవ్వన బలము నిర్వీర్యము కాకముంది. నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముంది. నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముంది. వాడుకో జీవితానికి వెలుగు లింకపోకముంది. నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముంది. నీవిచ్చిన జీవితానికి వెలుగు లింకపోకముంది. నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముంది. వాడుకో యేసయ్యా. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముంది. నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముంది. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముంది. నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముంది. వాడుకో యేసయ్యా. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపం చేసుకోకూడదు. నేను దే రూపమును చేసుకో, విగ్రహమునైనను చేసుకోకూడదు. నువ్వు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకనగా నీ దేవుడిని ఏహో అనుకు. నేను రోషము గల దేవుడను, ఇంకా నేను ప్రాణం పెట్టాను నీ నీ పాపం కోసం. ఏ రూపం ఎందుకు చేసుకోకూడదు, విగ్రహాన్ని ఎందుకు చేసుకోకూడదు అని అంటున్నావంటే, గొప్ప దేవుణ్ణి, ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుణ్ణి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నారు. అక్కడ కూర్చుంటే కాళ్ళు పాదపీఠం. అంత గొప్ప దేవుణ్ణి మనం చిన్న చిన్న విగ్రహాలలో పటాలలో ఉంచకూడదు, అంత తక్కువ చేయకూడదు. అంతే, వేరే ఉద్దేశం కాదు. మన పితరులు ఏంటంటే విగ్రహాన్ని చేసుకుని పెట్టుకుంటలో విగ్రహాలు పెట్టకండి నన్ను అంటున్నాడు. నేను రోషము గల దేవుణ్ణి అంటున్నాడు. కాబట్టి ప్రేమేంటే వాళ్ళారా, మనం స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటా వస్తున్నాం, ఆత్మ స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆత్మలో స్వాతంత్రం ఏ విధంగా మనం పొందాలి అనే విషయం మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. మనం ఒక బాండేజ్లో ఉన్నామన్న విషయం గమనించాలి అని మాట్లాడుతూ ఉన్నాను. ఆ బాండేజ్లో విడుదల వస్తేనే మనం రేపు మనం చనిపోయినప్పుడు పరలోక రాజ్యంలో ఉండగలమని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. ఎందుకంటే ఆయన యాగం చేశారు, మనం యాక్సెప్ట్ చేయాలి. చూడండి మరి, ఎందుకంటే ఆ రోజున యేసుక్రీస్తు ఒప్పుకున్నప్పుడు మాత్రమే. ఎందుకంటే మన సిలువలో మరణించారు, రక్తము కార్చారు సిలువలో. ఆ యొక్క రక్తము ద్వారా మాత్రం విమోచన అంటున్నారు, మన పాపములకు విమోచన అంటున్నారు. మరి దేనివల్ల రక్షణ కలిగదు అంటున్నారు? యేసు నామములో, యేసు రక్తములోనే రక్షణ అని చెప్పి ఆయన స్పష్టంగా సెలవిస్తున్నారు. కనుక మనం వేరే విషయాలు ఏమీ కూడా ఆలోచించకూడదు. అప్పుడు ఈ విశ్వాసముతో నా పాపం నిమిత్తం కూడా నువ్వు మరణించావయ్యా, నా పాపాన్ని కూడా నువ్వు సిలువలో మోసుకొని వెళ్ళావు, నాకు విడుదలవటాకే అంత మరణం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నుంచి రావాలంటే రాలేరా? రాగలరు. మనం అనుకుంటాం, మామూలుగా అనుకుంటాం, అవి చూసినప్పుడు అమ్మో సిలువ వేశారు యేసు ప్రభుని, వడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళలో సీలలు చేతుల్లో సీలలు అని చెప్పి మనం ఎంతో
వాపోతూ ఉంటాం ఆ మూర్ఖులని, కానీ అక్కడి నుంచి కూడా దిగి రాగలరు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా నీకోసం నా కోసం ఆ శ్రమ పడుతున్నారు, భరించారు, యాగం చేయటానికి అక్కడికి వెళ్ళారు. అది నీవు నేను నరకంలో పొందవలసిన బాధ అది యాక్చువల్గా. అది నువ్వు నేను మన పాపాల కోసం నరకంలో పొందవలసిన యాతన అది. కానీ మనల్ని ప్రేమించి ఆయన త్యాగం చేశారు, ఆయన భరించారు. మనకు మారుగా, మనకు మారుగా మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి ఆయన బదులు దూషించకుండా, ఆయన దిగి రాకుండా, అది మన పాపముల యొక్క ఫలితం. మన చేతుల ద్వారా చేసిన పాపమును, కాళ్ళ ద్వారా చేసిన పాపమును, తల ద్వారా యోచనలు, మరి చేసిన పాపములకు పర్యవసానంగా మన కోసం ఆయన భరించారు. అందుకే దిగిరాల, దిగి రావాలంటే రాగల శక్తి గల దేవుడే, వచ్చేయగలడు ఆయన. కానీ దిగి రాల, నీకోసం నా కోసం భరించారు. దిగొచ్చేస్తే ఫెయిల్ అయిపోద్ది కదా యాగం, దిగి రాగలరు. చాలామంది సవాల్ చేశారు అక్కడ. దేవుని వాక్యం చదువుకోండి, లుకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలో శిలువ దృశ్యం అంతా రాసించారు కదా మనకు భక్తులు. అప్పుడు చూస్తే రా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అది ఇదని సవాల్ చేశారు. ఆ దేవుని కుమారుడే కానీ దిగిరాడు, ఎందుకంటే దిగొస్తే ఆ చేసిన యాగం అంతా వేస్ట్ అయిపోద్దు, మన కోసం కావాలని వెళ్ళారు కదా. ప్రేమంటే వారు అప్పుడు యశోదరి ప్రశ్నడు, గమనించు నీకు మారుగా ఆయన వెళ్ళారు, అదంతా యాగమంతా చేశారు, రక్తమంతా చివరి బొట్టు వరకు కార్చేశారు. మనం విశ్వసించాలి, నా పాపాల కోసం కూడా నువ్వు యాగం చేశావు. విశ్వసించినప్పుడు, మరి మన ఆ విధంగా యాక్సెప్ట్ చేసినప్పుడు, మనం నమ్మినప్పుడు, విశ్వాసము ద్వారా అంటాడు, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ నీతి క్రియల వల్ల కాదు అంటాడు కదా. అవును, మనం మన నీతి క్రియలను బట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళలేం, మన పాపం పోదు. కాబట్టి ఆయనే చేశాడు కాబట్టి మనం అంగీకరించాలి. ఎప్పుడైతే మనం హృదయంలో అంగీకరిస్తామో, మన పాపములకు విడుదల, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు, మన హృదయాన్ని కడుగుతాడు, మనల్ని శుద్ధి చేస్తాడు, ఆ పాప భారం తీసివేస్తాడు. అవును, నీకోసం నేను చేశానమ్మా, నీకోసం నేను చేశానయ్యా, కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు, అది గమనిస్తే చాలు, ఆత్మదేవుడుగా నీలోకి వచ్చి నీకు ఉన్న ఆ భారాన్ని, ఆ బాండేజ్ని తీసివేసి స్వాతంత్రాన్ని ఇస్తారు, ఆత్మస్వాతంత్రం. ఇది ఒక నెమ్మదితో కూడిన జీవితం, ఒక ప్రశాంతతతో కూడిన జీవితం. చూడండి, ఎప్పుడో మరి 1947 సంవత్సరంలో స్వాతంత్రం మరి సంపాదించారు మన పితరులు. అప్పుడు మనం ఉన్నామా? మనం పుట్టిన కూడా పుట్టలా కదా. కానీ మనం ఇవాళ కూడా మనం ఎంత సంబరాలు చేసుకుంటున్నామా? స్వతంత్ర దినోత్సవం, బ్రిటిష్ వారికి ఆ పరిపాలనలో మేము అలా ఉండేవాళ్ళం, ఇలా మన పితరులు ఎన్నో బుక్స్ రాశారు. ఆయన్ని చదువుతున్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, మన వాళ్ళందరూ మనకి ఎంతో బాధ కలుగుద్ది, ఎంత ఎలాగ యాగాలు చేశారు, ఎలాగ దండి మార్చిలు, సత్యాగ్రహాలు, అవి ఇవి ఎన్ని చేశారు. మన స్టడీస్లో ఇవన్నీ చదువుకుంటూ వస్తాం కదా. అవి చేసి కదా మన దేశాన్ని ఎలా సంపాదించుకున్నారు. మనం ఆ రోజున ఉన్నామా? లేం కదా. అయినా మనం ఇవాళ స్వాతంత్రం పొందాము, మన స్వతంత్ర భారతదేశంలో, ఈ భారతావనిలో, ఈ విస్తృత భారతావనిలో ఎంతో యథేచ్ఛగా స్వాతంత్రమైన జీవితం జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మన పితరులు చేసిన త్యాగ ఫలితం మనంలేమైనా అయినా ఏంటంటే ఆపాది, మన ఆ దేశంలో ఉన్నాం కాబట్టి మనం అంత స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అలాగే మరి మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా, నువ్వు ఆత్మ స్వాతంత్రం పొందడానికి గాను, ఆయన పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటానికి గాను, నువ్వు ఒక బాండేజ్లో ఉన్నావని తెలుసుకోవాలని, ఇంకా నీకోసం నేను మరణిస్తున్నానని రక్తము కార్చి సిలువలో ప్రాణం పెట్టి ఆ యొక్క రక్తముతో నువ్వు విశ్వసిస్తే, కడుక్కుంటే చాలు, నీకు నెమ్మదిస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలాగ మనం యాక్సెప్ట్ చేసిన రోజున, మన హృదయంలోకి ఆయన ఆహ్వానించిన రోజున, అవును ప్రభా, నా కోసం నువ్వు యాగం చేసావు, నా కోసం ఆ సిలువ కార్యం చేసావు, నేను నమ్ముతున్నాను ఆయన, నా పాప భారం తీసివేయడానికే నిజంగా నువ్వు ఆ విధంగా అంత కష్టపడ్డావయ్యా, అంత సిలువలో భరించావయ్యా, అది నేను పొందాల్సింది నువ్వు పొందావయ్యా అని మనం అనుకున్న దినాన మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన వస్తారు. మనకప్పుడు ఆ స్వాతంత్రము, మనం ఇలా ఈ దినాన్ని అనుభవిస్తున్నట్టుగా, భారతదేశ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆత్మస్వాతంత్రాన్ని అనుభవిస్తాం. ఆత్మదేవుడు నీలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఒక నెమ్మదితో కూడిన జీవితం, ప్రశాంతమైన జీవితం. ఒకవేళ ఇవాళ చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటాం, సదా ఆయనతో ఉంటాం, భయమేం లేదు.
కానీ ఆ నిరీక్షణ ఇది లేదనుకోండి, అది దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేదనుకోండి, భయంకరమైన నరకం అగ్నిహారతో పురుగు చాలు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అంగీకరించాలి? ఆయనే చేశారు కాబట్టి ఈ యాగాన్ని, ఆయనే మార్గం కాబట్టి, ఆయనే సత్యం కాబట్టి, ఆయనే జీవం ఇచ్చేవాడు కాబట్టి, ఆయనే మార్గం సత్యం జీవం కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించాలి అని చెప్పేసి మేము బోధిస్తున్నాం. ప్రియ స్నేహితుడు, ప్రియ సోదరి సోదరుడు, అని ఎవరైనా సరే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంకా బాండేజ్లు పర్లేదులే, ఏముందిలే, ఏమైనా అని అనుకోకూడదు. కృపాకాలంలో దేవుడు సమయం ఇస్తున్నప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు భక్తుడు. కనుక సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే మనం యోచన చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి రేపు అని. నిజమైన జ్ఞానం అంటే అదే. కనుక అట్టి నిజమైన స్వాతంత్రాన్ని కలిగి ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలండి. 2024 సంవత్సరాల క్రితమే మనకి ఆయన సిలువలో మరణించారు, ఈ లోకానికి వచ్చి. మనం ఎలాగో 1947 సంవత్సరంలో వచ్చిందని చెప్పుకుంటున్నాం, మనం 2024 సంవత్సరాల క్రితమే నీ పాపముల కోసం, నా పాపముల కోసం యాగం చేశారు. అప్పుడు యాగం చేసేసారు, మనం ఈ రాజును అంగీకరించడమే మన పని. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రకటన గ్రంథం 4:20 చూసినట్టే, దేవుడితో సహవాసమును నువ్వు కలిగి ఉంటావు. ఇదిగో నేను తలుపు నుండి తట్టుతున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. ఎన్నోసార్లు తలుపు నుండి తట్టుతూ ఉన్నాడు కదా ప్రేమంటే వాళ్ళారా, ఎన్నిసార్లు ఎన్నో రకాల క్రిస్టియన్ ఫ్రెండ్స్, చర్చెస్ ద్వారా, దేవుని సేవకుల ద్వారా, ఇలాంటి నాలాంటి అల్పుల యొక్క ప్రసంగాల ద్వారా ఎన్నో విధాలుగా నీ తలుపు తడుతూ ఉన్నాడు దేవుడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, తలుపు తీయి. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తాను, నీతో కలిసి ఉంటాను. ఈ లోకంలో కూడా మనకు పరలోకాన్ని ఇస్తాడు. ఈ లోకంలో కూడా ఆయన మనతో కూడా సహవాసం చేస్తూ, మనతో కూడా జీవిస్తూ, నెమ్మదితో కూడిన జీవితం మనకిస్తాడు దేవుడు. దేవునితో ఉంటే ఆ సంతోషమే వేరు, ఆ నెమ్మదే వేరు, ఆ ప్రశాంతతే వేరు, ఆయన నడిపింపే వేరు. పరలోక రాజ్యం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే కాదు, ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు హృదయంలో అంగీకరిస్తావో, ఆయన నీ హృదయంలోకి వస్తాడో, అప్పుడు నువ్వు తప్పకుండా ఇక్కడే పరలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు కనుక. దేవుడు నిజంగా అటువంటి కృప నీకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే విలువైన జీవితాన్ని, ఆత్మ స్వాతంత్రాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అప్పుడు ఏంటంటే దేవుని వాక్యలు ఏమని రాయబడింది, సత్యం ఎవరు చేస్తారంటే స్వతంత్రులుగా, ఎవరిస్తారంటే నీకు స్వాతంత్రం, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. ఎవరు సత్యం ఎవరో చూడండి దేవుని వాక్యంలో, యోహాను సువార్త 8:30 చూసినట్టే, 8:32 దేవుని వాక్యం చూడండి. కాబట్టి యేసు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పగా, మనల్ని ఎవరో స్వతంత్రులుగా చేస్తారంటే సత్యం, సత్యం ఎవరు, యేసే సత్యం, యేసే నేనే మార్గము సత్యము జీవము అని చెప్పి మనల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరు అంటే యేసే. ఆయన ఒక్కరే మనల్ని ఇక నరకము నుండి, బాండేజ్ నుండి, నిరీక్ష లేని జీవితం నుండి, బాధాకర జీవితం నుండి విడుదల చేసి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. నువ్వు అప్పుడు ఆత్మ స్వాతంత్రం కలదానిగా, ఆత్మ స్వాతంత్రం గలవాడిగా దేవునిలో ముందుకు వెళ్ళటానికి అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. అప్పుడు చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 5:1 చూసినట్లయితే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇలాంటి స్వాతంత్రం మనకిచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. లోకంలో, ఆత్మీయ జీవితంలో అన్నిట్లో మనకు స్వాతంత్రం, దేవునిలో సంతోషం, నెమ్మది. కనుక అప్పుడు ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. కనుక ప్రివెంటెంట్ వాళ్ళ ఇట్టి స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక స్వాతంత్రం పొందిన నీవు స్థిరంగా ఉండాలి. దేవుని నమ్ముకున్న నీవు, ఆత్మ స్వాతంత్రం కలిగిన నీవు, పరలోక రాజ్యము కలిగి ఉన్నానని ఒక నిరీక్షణ కలిగిన నీవు, పరిశుద్ధమైన జీవితాన్ని లోకంలో జీవిస్తూ, ప్రత్యేకమైన జీవితాన్ని లోకంలో జీవిస్తూ, దేవుని బిడ్డగా ముద్రించబడి, ఆత్మ స్వాతంత్రము కలిగి, ఆత్మ స్వాతంత్రాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుని ఆత్మ నీలో ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, దేవుని ఆత్మ నిన్ను టీచ్ చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు బోధిస్తుంది, నువ్వు ఈ లోకంలో ఎలాగ ప్రత్యేకంగా జీవించాలి, ఎలాగ దేవుని కోసం జీవించాలి,
అని ఒక ఆత్మ స్వాతంత్రంతో దేవుని ఆత్మ నీకు బయలుపరిచి నిన్ను నడిపించేదిగా ఉంటుంది. కనుక మనం ఈ స్వాతంత్రం కలిగిన వారమై మా స్వతంత్రంగా ఉండి స్థిరంగా ఉండాలి దేవుళ్ళు. అటు ఇటు కొట్టబడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు దాసత్వంలో ఉన్నాము. ధర్మశాస్త్రంలో నీతి క్రియల ద్వారా అంటే మన మంచి కార్యాలు చాలా మంచి ఉన్నాయి, చాలా మంచి వాళ్ళని చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు వాళ్ళకి వీళ్ళకి, మరి అవి ఇవి సంతర్పణ చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు ధర్మకార్యాలు, మరి వాటి వల్ల పరలోక రాజ్యం చేరం. ధర్మశాస్త్రము వలన మనం పరలోక రాజ్యము చేరము, పుణ్యకార్యాల వల్ల మనం పరలోక రాజ్యం చేరము. మన హృదయం ముందు చెడిపోయింది, హృదయాన్ని ముందు పవిత్రపరచుకున్నప్పుడు, హృదయం స్వాతంత్రంలోకి వచ్చినప్పుడు, ఆత్మస్వాతంత్రాన్ని పొందుకున్నప్పుడు, అప్పుడు తర్వాత ఏది చేసినా సరే అది కౌంట్ అవుతుంది. అది లేకుండా మన పుణ్యకార్యాలు అన్నీ కూడా మనం మురికి గుడ్డల్లాంటిది అని దేవుని వాక్యంలో. అవి మనం అనుకుంటాం చాలా చేసేస్తున్నామని, కానీ దేవుడు లేకుండా ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వృధా. అవి ప్రయోజనంలోకి రావు, ఆ కౌంటింగ్లోకి రావు. కాబట్టి ప్రిమెంటెడ్ వాళ్ళారా, ధర్మశాస్త్రం అనే దాసత్వం కింద ఉన్నప్పుడు స్వాతంత్రంలోని కృప ద్వారా, కృప అంటే అది గ్రేస్ అంటే ఏంటి, కృప అంటే మన అర్హత లేదు, మనం పొందడానికి అర్హులం కాదు నిజంగా, కేవలం దేవుడు చేసిన ఆ సిలువ కార్యం ద్వారా మనం యాక్సెప్ట్ చేయటం ద్వారా మనకి కృప అంటే అర్హులం కాకపోయినా మనకు అర్హత ఇచ్చింది, దాని కృప. కృప ద్వారా రక్షించబడ్డామంటే విశ్వాసము ద్వారా, కృప ద్వారానే, విశ్వాసం వల్ల మనం, కేవలం విశ్వాసమే విశ్వసిస్తున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు యాగం చేశారు, పాప విమోచన చేశారు నా కోసం, సిలువలో రక్తం కాచ జరిగింది 2024 సంవత్సరాల క్రితం జరిగింది. అది చరిత్ర, జరిగింది, జరిగిన కార్యము. ఇప్పుడు స్వాతంత్రం జరిగింది మనకి, ఇప్పుడు 47లో మనకి స్వతంత్రం వచ్చింది, కాబట్టి మనం ఇవాళ స్వతంత్రం అనుభవిస్తున్నాం. అలాగే 2024 సంవత్సరాల క్రితం సిలువలో మరణం జరిగింది, యాగం జరిగింది అక్కడ, దాన్ని మనం ఈ దినాన అంగీకరిస్తున్నాం కనుక మనకి విడుదల కృప ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా. కాబట్టి ప్రిమెంటెంట్ వాళ్ళారా, అందుచేత చూడండి, అందుచేత ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, Ephesians 4:14 చూడండి ఒక్కసారి. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు అలాగ కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురు కొట్టబడిన వారమై ఎట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఇప్పుడు స్వతంత్రం అయిపోయాం చెప్తున్నాం కదా, ఈ స్వాతంత్రం మనల్ని దేవునికి బిడ్డలుగా చేసింది, కాబట్టి మీరు స్థిరులుగా ఉండండి అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. నువ్వు స్వాతంత్రం పొందిన నీవు, ఆత్మస్వాతంత్రం పొందిన నీవు, మారు మనస్సు పొందిన నీవు, ప్రత్యేక జీవితం కలిగిన నీవు, ఇప్పుడు ఏంటంటే పసిపిల్లలు అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలి. అంటే అటు ఇటు ఇటు అటు కొట్టబడకూడదు, స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి, వాక్యములో ప్రతిష్ఠ చేసుకోవాలి, వాక్యమైన అర్థములో చూసుకుంటూ వాటి దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క మనస్సు కలిగి ఏమంటున్నట్టు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. దినదినము ఎదుగుతూ ఉండాలి. స్వాతంత్రాన్ని పొందినటువంటి నీవు, దేవుని ఆత్మ కలిగినటువంటి నీవు, అటు ఇటు కొట్టబడకుండా స్థిరంగా దేవునిలో స్థిరంగా ఉండాలి. అటు ఇటు తప్పుడు బోధలకు ఇదవ్వకుండా వాక్యానుసారమైనటువంటి బోధ కలిగి, దేవుని యొక్క స్థిరమైన మనస్సు కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని సత్యములో ప్రతిష్ఠించబడి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఏమని సెలవిస్తుందంటే, Philippians 4:1 కూడా చూస్తే దేవుని వాక్యంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఎన్నిసార్లు పౌలు గారు మనల్ని
చాలా హెచ్చరిస్తా, స్థిరంగా ఉండండి ఇస్తారు. చాలాసార్లు చూడండి దేవుళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు అటు ఇటు కొట్టబడతారు. కొన్ని సమస్యలు దేవుని నామం పేరిట మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, లోకంలో వెళ్తూ ఉన్నప్పుడు నా చేతుల నుంచి జారిపోయారు, ఆ దేవుని బిడ్డలు అయిపోయారు, దేవునికి ప్రతిష్ఠితులు అయిపోయారు, నా మాటలు వింటలేదని సాతాను, దుష్టుడకు సాతానుడు ఆ వాడి చేతిలో నుంచి తీసుకొచ్చేసి మనం స్వతంత్రులుగా చేశారు కదా సిలువలో. ఇప్పుడు వాడికి కొంచెం ఇది ఉంటుంది అన్నమాట, ఈ లోకంలో ఉన్నప్పుడు మన వెనకాల ఎప్పుడు విసిగిస్తూ ఉంటాడు ప్రతిదానికి. కాబట్టి మనం అటు ఇటు కొట్టబడకూడదు, మన జ్ఞానం కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి. వచ్చే పరిస్థితులను బట్టి ప్రతికూలంగా పరిస్థితులు వచ్చినప్పుడు మనం కొట్టబడకూడదు, కంగారు పడిపోకూడదు. కనుక ఆ దేవునిలో మనం ఒకటి ఏంటంటే దేవునిలో స్థిరంగా ఉండాలి. అంతేకాదు చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యంలో ఏమనుందంటే, 14వ వచనంలో చూస్తే చూడండి ఇక్కడ ఏమనుందంటే, నీ గుడారములో నుండి ఇద్దరు మార్గతను నీవు కొట్టివేసిన ఎడ్లా నిశ్చయముగా నిర్దోషమై నేను సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచితువు. అంటే మన గుడారాల్లో నుంచి, అంటే మన హృదయంలో నుంచి, మన జీవితాల్లో నుంచి ఆ యొక్క ఏం చేయాలంటే దుర్మార్గతను తీసివేసుకోవాలి. స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పేసి దేవుళ్ళో ఉన్నాను మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. మన హృదయంలో ఏది కూడా ఉంచుకోకుండా దేవునికి ఇష్టలముగా ప్రియులముగా మనం జీవించినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, నిత్యము నిర్దోషమే సంతోషిస్తాం. దేవుళ్ళ సంతోషం ఉంటుంది నీకు నిర్దోషంగా నువ్వు బ్రతికినప్పుడు. నిర్భయమైన స్థిరపడి ఉంటావు, భయమే ఉండదు నీకు, స్థిరంగా ఉంటావు దేవుళ్ళో. అటు ఇటు కొట్టబడకూడదు, ఎందుకంటే దుర్మార్గతను తీసివేసుకోవాలి హృదయంలో నుండి. ఏది కూడా మాలిన్యాన్ని ఉంచుకోకుండా దేవుని దృష్టిలో మరి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఒకటి స్థిరపరచబడాలి, రెండవది హత్తుకోవాలి. దేవుడు ఎంతగానో మనల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు అటు ఇటుగా చెదిరిపోయేవారంగా కాకుండా స్థిరమైన మనసుతో మనం కలిగి ఉండాలి, దేవుణ్ణి మనం హత్తుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదనేది స్థిరులను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి. స్థిరంగా ఉండాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు మరి అటు ఇటు చెదిరిపోకూడదు, దేవుని వైపే చూసి దేవుణ్ణి హత్తుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. మనకి కలవరం లేకుండా ఆయన మన ముందుని నడిపిస్తారు. అంతేకాదు ఇక్కడ ఏమంటే కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలి. అంత స్వాతంత్రాన్ని ఇచ్చి ఈ లోకంలో నేను ఉంచాడు అంటే దేవుడు ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన కార్యాల ఎడల, ఆయన పని ఎడల మన శ్రద్ధ కలిగి ఉండాలి. చూడు ఏమంటున్నాడు, ఆయన కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. కష్టపడుతున్నావా దేవుని కోసం? అది వ్యర్థం కాదు. కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, మరి ఇటు ఇటు స్వాతంత్రాన్ని మరి ఏ విధంగా మనం కలిగి ఉన్నామో, కలిగి ఉండటమే కాకుండా దేవునిలో స్వాతంత్రాన్ని కలిగి ఉండటమే కాకుండా ఆయన బిడ్డలముగా ఈ లోకంలో ప్రత్యేకమైన జీవితాలు కలిగి స్థిరంగా ఉండాలి. అటు ఇటు కొట్టబడకూడదు. ప్రభు త్వరగా వస్తున్నారు. ప్రభు వచ్చే దినాన్ని మనం ఎదుర్కోవాలంటే, ఆయనతో సదా ఉండాలంటే మనం స్థిరులమును కదలని వారును అయి ఉండాలి. ఎప్పటికీ కూడా కార్యబృందు ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన్నే హత్తుకోవాలి. ఆయన హత్తుకున్నప్పుడు ఆయనే మనల్ని మోసుకుని వెళ్తూ ఉంటారు, ఆయనే మనల్ని నడిపిస్తారు. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం నుండి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఏ విధంగా మన దేశం స్వాతంత్రం పొంది ఆనందంతో స్వాతంత్రం ముందుకు వెళుతూ ఉందో, మనం కూడా ఆత్మ స్వాతంత్రాన్ని కలిగి, ఇంకా ఎవరైతే ఆత్మ స్వాతంత్రం లేకుండా బాండేజ్లో, లోకంలో, పాపంలో ఉన్నారో అటు వారు విడుదల పొందాలని నేను కోరుకుంటున్నాను. విడుదల పొందటమే కాకుండా పొందిన నీవు ఆత్మ స్వాతంత్రం కలిగి దేవుని ఎప్పుడు కూడా స్థిరమైన మనసు కలిగి మరి దేవుని కార్యాభివృద్ధిని ఎప్పుడు ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ
మరి నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభా, మీ గణనామనికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి, మా ప్రభా, మరి 1947 సంవత్సరంలోనే మా భారతదేశానికి స్వాతంత్రం మీరు ప్రసాదించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఒకప్పుడు మేము బ్రిటిష్ వారి పరిపాలన మేము ఉంటున్నప్పుడు మాకు విడుదల విమోచన ఇచ్చి మా పితరులను వాడుకొని ప్రభా నా తండ్రి మీరు విడుదల దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో ఇప్పుడైతే మేము స్వాతంత్రముగా మా దేశంలో అన్ని విధాల స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. అదేవిధంగా ఆత్మ స్వాతంత్ర్యంలో కూడా ప్రతి వ్యక్తి కూడా అయినా ఉన్న యొక్క బాండేజ్ లోకం పాపం నుండి విడుదల పొంది పొందు నిమిత్తమే మీరే సిలువలో మరణించారు నాయన, నీ స్తోత్రాలు ప్రభా. ఆ యొక్క రక్తంలో కడుక్కొని వారి జీవితాలు మార్చుకొని ఆత్మ స్వాతంత్రాన్ని పొందాలని మీరు కోరుకుంటున్నారు. అట్టి మీ యొక్క రక్తం కిందకు వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అంటే స్వాతంత్రమును పొందుకున్న నీ బిడ్డలను బట్టి వందనాలు. ఎవరైతే దేవాటి క్రీస్తులో స్వాతంత్రం లేకుండా ఇంకనూ ప్రభా నామకాంత క్రైస్తవ జీవితాల్లో బాండేజ్లో ప్రభా నా తండ్రి ఉన్నారో అట్టి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా సర్వసత్యమును తెలుసుకోవాలి ప్రభా, నీకు వందనాలు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్తున్నారు కనుక సత్యమైన మీరే ప్రభా మాతని మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మా కోసం సెలవులో మీరు చేసిన యాగమును బట్టి స్తోత్రాలు. దయగల మా స్వామి, మా ప్రభా మాతని అంతగా యాగం చేసిన మీకోసం ఈ లోకంలో స్థిరముగా ఉంటూ హత్తుకుంటూ ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. మీ కార్యాభివృద్ధిని ఎప్పుడు ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళడానికి సంఘమునకు ప్రభా జయముందిన స్వాతంత్రం పొందిన బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపిస్తారు కనుక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘననామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.